మార్నింగ్ వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలసిస్. ఈరోజు దినపత్రికలోని తాజా వార్తలేంటో, ఏ విషయాలపై ప్రధానంగా మెయిన్ హెడ్లైన్గా ఇచ్చాయో చూద్దాము. ముందుగా ఈనాడు దినపత్రిక చూస్తే, ఆకలి తీర్చిన అన్నం గిన్నె అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక్కడ భారత్ 75 నుంచి 100 శతాబ్దికి వజ్ర సంకల్పం అంటూ మనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ ఇక్కడ ఇచ్చారు. డొక్కలు మాడిన చోటే ధాన్యం మిగులు, సస్య విప్లవంతో సాగుగనం, ధాన్యం పాలు చేపలు మాంసం ఉద్యాన విభాగాల్లో స్వావలంబన, వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ధి లక్ష్యం, పాలు తేయాకు సుగంధ ద్రవ్యాలు పప్పుధాన్యాలు జీడిపప్పు జనపనార ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలో ఉందట. ఇక గోధుమలు వరి పండ్లు కూరగాయలు వేరుశెనగ చెరకు ఉల్లిగడ్డలు కోడిగుడ్లు చక్కెర ఉత్పత్తిలో మన ర్యాంక్ చక్కగా ముందుకు ఉంది. ఇక లేయర్ కోళ్ల ఉత్పత్తిలోనూ దేశం 3వ స్థానంలో ఉంది. భారత్ నుంచి ఆహార ఉత్పత్తులు ఎగుమతి అవుతున్న దేశాల సంఖ్య 143. ఇక స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో దేశంలో వ్యవసాయ రంగం పురోభివృద్ధి, రానున్న శతాబ్ది ఉత్సవాల నాటికి చేరుకోవాల్సిన లక్ష్యాలపై ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని మనకి ఇక్కడ ఇచ్చారు. ఆకలి తీర్చిన అన్నం గిన్నె అంటే 75 సంవత్సరాల ఈ ఘన కీర్తితో మనం ముందుకు వెళ్తున్నాము, ఇప్పుడు వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి సాధించింది, వ్యవసాయ రంగంలో ఎలాంటి లక్ష్యాలను చేరుకుంటోంది అనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని ఇచ్చారు. డొక్కలు మాడిన చోటే ధాన్యం మిగులు, ఎక్కడైతే ఆకలితో అలమటించినటువంటి పరిస్థితులు ఉన్నాయో దాని నుంచి ధాన్యం మిగులు ధాన్యాలు నిలువపడే పరిస్థితి వరకు వచ్చాము. అంటే ఆనాటి నుంచి స్వాతంత్రానికి సమయంలో ఉన్నప్పుడు పరిస్థితి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితిపై ఒక ప్రత్యేక సర్వేతో కూడినటువంటి కథనాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. సస్య విప్లవంతో సాగు ఘనంగా కొనసాగింది భారత్లో. ధాన్యం పాలు చేపలు మాంసం ఉద్యాన విభాగాల్లో స్వావలంబన, వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే విదేశాలకు ఉత్పత్తి చేయడంలో కానీ, అలాగే పంటలు పండించడంలో కానీ భారత్ ఒక ముందు స్థానంలో ఉండడం ప్రశంసనీయం అన్నమాట. మొత్తానికి 143 దేశాలకి సరఫరా చేస్తున్నాయి, భారత్ నుంచి ఆహార ఉత్పత్తులు వెళ్తున్నాయన్నమాట. ఇక వేడెక్కిన మునుగోడు అంటూ మెయిన్ హెడ్లైన్ మనకు కనిపిస్తోంది. ఎన్నికల తేదీ తేలకున్నా మొదలైన సందడి, ఉప పోరుకు తెరాస భాజపా కాంగ్రెస్ సమాయత్తం, సమావేశాలు సన్నాహాలు వ్యూహాలతో గెలుపు కార్యాచరణ అంటూ ఒక వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక రాష్ట్రంలో రాజకీయం మునుగోడు చుట్టూ కేంద్రీకృతమైంది. అన్ని రాజకీయ పార్టీల్లో ఉప ఎన్నికల కాకరగలుతోంది. పోలింగ్ తేదీ ఖరారు కాకున్నా సందడి మొదలైంది. సమావేశాలు వ్యూహాలు అలకలు బుజ్జగింపులతో పార్టీ నేతలు తలమునకలయ్యారు. తెరాస కాంగ్రెస్ భాజపా ముఖ్య నేతలంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికల ముందు జరగనున్న అత్యంత కీలకమైన ఉప ఎన్నిక కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. అది మొత్తానికి వేడెక్కిన మునుగోడు మనం మొన్నటి నుంచి చూస్తున్నాము. రాజగోపాల్రెడ్డి రాజీనామా దగ్గర నుంచి పరిణామాలని ఎంత హాట్గా మారాయో అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఈ పోరుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆ సీటు కోసం ఆశించే వాళ్ళు వాళ్ళ బుజ్జగింపులు ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. అన్ని పార్టీలు కూడా ఈ ఉప ఎన్నిక పోరు మీదే దృష్టి సారించాయి. ఇంకా డేట్ అనేది రాకపోయినప్పటికీ కూడా దాని మీద కసరత్తులు చేస్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తూ అభ్యర్థిని నిలబెట్టే విషయంలో కసరత్తులు చేస్తుంది. అందుకనే వేడెక్కిన మునుగోడు అంటే ఈ వార్త మనకి కనిపిస్తోంది. ఇక కళాశాలలకు రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ అంటూ ఇంకొక వార్త కనిపిస్తోంది. అనుమతులు కోర్సుల మార్పునకు ఆన్లైన్ విధానం, విద్యార్థులను పరిశోధనల వైపు ప్రోత్సహించేలా రీసెర్చ్ సెల్ ఉన్నత విద్యామండలి నిర్ణయం. ఇక కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ఇస్తున్నట్లు రాష్ట్ర స్థాయిలో కూడా ఇవ్వనున్నారు. సంప్రదాయ డిగ్రీ పీజీ కళాశాలలతో పాటు ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ తదితర కళాశాలలకు ఈ ర్యాంకులు ఇస్తారు. ఈ మేరకు బుధవారం జరిగిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. సమావేశంలో విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్ లింబాద్రితో పాటు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఇక కళాశాలలు కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ ఇవ్వనున్నారు. అనుమతులు కోర్సులు మార్పునకు ఆన్లైన్ విధానం ఉంది. ఇక విద్యార్థులకు పరిశోధనల వైపు ప్రోత్సహించేలా ఇక రీసెర్చ్ సెల్ను కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కళాశాలలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ర్యాంకింగ్ ఇచ్చే దిశగా యోచన చేస్తోంది. దానికి సంబంధించిన వార్త ఇది మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇక అనుమతులు కోర్సులు దానికి సంబంధించిన మార్పులు కూడా ఇవన్నీ కూడా ఆన్లైన్లో చేసుకునే విధానాన్ని, అలాగే విద్యార్థులకు రీసెర్చ్ వైపు ప్రోత్సహిస్తే మరింతగా ఆ విద్యా ప్రమాణాలు పెరిగే దిశగా ముందుకు వెళ్ళొచ్చు కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు. ఇక మరో వార్త ఇక్కడ, తదుపరి సిజిఐ జస్టిస్ యూయూ లలిత్
అంటూ ఒక వార్త కనిపిస్తోంది. నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు, సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124/2 కింద ఉన్న అధికారాలను అనుసరించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 27వ తేదీ నుంచి జస్టిస్ లలిత్ను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు కేంద్రం న్యాయశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ పదవీ కాలం ఈ నెల 26తో ముగుస్తుండటంతో 27 నుంచి ఆ స్థానంలో జస్టిస్ లలిత్ బాధ్యతలు చేపడతారు. ఇక తదుపరి సీజేఐగా జస్టిస్ లలిత్ మొన్నటి నుంచి మనం ఈ వార్తను చూస్తున్నాము. ఎన్వి రమణ పదవీ విరమణ కాలం దగ్గర పడుతుండడంతో ఈ నేపథ్యంలో మరొక న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా ఈయన్ని నియమిస్తున్నారన్నమాట. సో సుప్రీంకోర్టుకి మనకి 49వ ప్రధాన న్యాయమూర్తిగా యూయూ లలిత్ నియమితులయ్యారు. దీని మీద ఆమోద ముద్ర వేశారు రాష్ట్రపతి ముర్ము కూడా. ఇక భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనకు బుధవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆ వెంటనే తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల వ్యవహారాల ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు అప్పగించారు. ఇక భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ని నియమించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీంతో పాటు ఇటు తెలంగాణతో పాటు ఆయనకి పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల వ్యవహారాలను కూడా అప్పగించారట. ఇక రైలెక్కించి పంపారు, కాగితాల్లో చంపారు అంటూ ఇంకొక వార్త కనిపిస్తోంది. మతి స్థిమితం కోల్పోయిన మహిళ మరణించినట్లు ధృవీకరణ పత్రం సృష్టించిన భర్త కుమారుడు. ఆమె పేరుతో ఉన్న 15 కోట్ల ఆస్తుల బదిలీ హనుమకొండలో వెలుగు చూసిన అమానవీయ ఉదంతం. ఇక బంధాలు, అనుబంధాలు మాయమైపోతున్నాయి. డబ్బు, ఆస్తిపాస్తుల ముందు విలువలన్నీ మంటగలిసిపోతున్నాయి. మతి స్థిమితం తప్పిన మహిళను భర్త కుమారుడు కలిసి రైలెక్కించి పంపించేశారు. ఆ తర్వాత ఆమె చనిపోయిన ధృవీకరణ పత్రం తీసుకుని కోట్ల రూపాయల ఆస్తిని తమ పేర్లపై బదిలీ చేయించుకున్నారు. చెన్నై చేరిన ఆమెను ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసింది. వారు పంపిన ఫోటోను పోలీసులు చూపెడితే తన తల్లే కాదు, బొమ్మన్నాడా పుత్రరత్నం. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఉదంతం హనుమకొండలో వెలుగు చూసింది. ఇక రైలెక్కించి పంపారు, కాగితాల్లో చంపారు అంటూ ఈ వార్త మనకు కనిపిస్తుంది. ఇటువంటి అమానవీయ ఘటనలు ఇంకా ఇలా జరుగుతూనే ఉన్నాయి. కాలం మారిన, యుగాలు మారుతున్నాయి, ఇవి ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి. తల్లికి మతి స్థిమితం లేకపోవడంతో ఆమెని రైలెక్కించి పంపించేశారు. అయితే ఆమె పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా ఈ భర్త కుమారుడు తమ పేర్ల మీద రాయించుకున్నారు. కాగితాల్లో తల్లి మరణించినట్లుగా ధృవీకరించి ఆస్తులన్నీ కూడా వారు కైవసం చేసుకున్నారు. ఇది పరిస్థితి. ఇది హనుమకొండలో వెలుగు చూసింది అన్నమాట. ఇది ఈనాడు పత్రిక ఇచ్చినటువంటి వార్త. ఇక నమస్తే తెలంగాణ చూస్తే ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్ళీ విధుల్లోకి అంటూ మెయిన్ వార్తగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ దీనికి సంబంధించిన ముఖ చిత్రాన్ని కూడా చూడొచ్చు. తర్వాత స్వతంత్ర భారత ఉత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్ డివిజన్ ఎన్బిటి నగర్లో జాతీయ జెండాలను ప్రదర్శిస్తున్న విద్యార్థులు అంటూ ఒక ముఖ చిత్రం మనకి కనిపిస్తోంది. ఇక డిఆర్డిఓల వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశాలు. 7651 మందికి తిరిగి బాధ్యతలు అప్పగింత. సీఎం కేసీఆర్కు ఫీల్డ్ అసిస్టెంట్ల కృతజ్ఞతలు. ముఖ్యమంత్రికి మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు. కేసీఆర్ ఎర్రబెల్లి చిత్రపటాలకు పాలాభిషేకాలు. ఇక గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, డిఆర్డీఓలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు ఇచ్చారు. అది ఫీల్డ్ అసిస్టెంట్ని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా ఆనందంతో చిత్రపటాలకి, కేసీఆర్ ఎర్రబెల్లి చిత్రపటాలకి బాలాభిషేకాలు చేశారు. ఇక సీఎం మానవతావాది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తర్వాత సీజేఏగా జస్టిస్ లలిత్ ఫైల్పై రాష్ట్రపతి సంతకం. ఈ నెల 27న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు లలిత్. ఇక విద్యా సంస్థలకు ర్యాంకులు. ఎన్ఐఆర్ఎఫ్ తరహాలో రాష్ట్రంలో నూతన విధానం. తొలుత వర్సిటీలు, డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలకు దశల వారీగా మిగతా కళాశాలలకు కూడా ర్యాంకులు ఇవ్వనుంది. సో ఇది ఈ వార్త కూడా మనం ఇందాక ప్రస్తావించుకున్నాం. విద్యా సంస్థలకు కూడా ర్యాంకుల విధానాన్ని ఇస్తున్నాయి. ముందుగా ఈ నూతన విధానంలో వర్సిటీల నుంచి మొదలుపెట్టి డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలల వారీగా, దశల వారీగా ఈ కళాశాలలకే ర్యాంకుల విధానాన్ని ఇవ్వనుంది. ఇక సంక్షేమానికి కేంద్రం కోత అంటూ ఒక వార్త మనకు కనిపిస్తుంది. తల్లులు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు ఎవరినీ కనికరించిన బీజేపీ ప్రభుత్వం అంటూ మెయిన్ హెడ్లైన్ ఇక్కడ కనిపిస్తోంది. గర్భిణులు, తల్లులు, పోషకాహారం నిధుల్లో 12,000 కోట్లు కత్తెరా. శిశు రక్షణలో కేంద్ర సర్కారు డబుల్ ఫెయిల్. నిర్భయ ఫండ్కు కేటాయింపు 6,213 కోట్లు ఖర్చు పెట్టింది కేవలం 2,922 కోట్లు. వృద్ధులు, దివ్యాంగుల పెన్షన్ దుస్థితి. కేంద్రం కక్ష కడితే ఆదుకుంటున్న తెలంగాణ అంటూ ఈ వార్తను మనం గమనించవచ్చు. సంక్షేమం సమాధి అయిపోవాలి. సామాజిక భద్రత గాలి కుదిరేయాలి. బాలలు, వృద్ధులు, నిరుపేదలు ఎవరి బాగు పట్టదు. అధికారం మాత్రమే పరమావధి. అందుకోసం ప్రత్యర్థులు
ముప్పు దిప్పలు పెట్టి జైలు కూడు తినిపించి లొంగ తీసుకోవాలి. ఈ టార్గెట్ ను పూర్తి చేయడానికి స్వతంత్ర దర్యాప్తు సంస్థను అడ్డదిడ్డంగా వాడుకోవాలి. ఇది ఈవేళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కోట నీతి. సంక్షేమ పథకాలకు నిధులు కోతపెట్టి పేదల కడుపు కొడుతున్న కేంద్ర పక్ష సాధింపు చర్యల కోసం ప్రయోగించే ఈడీకి మాత్రం ఏటికేడు నిధులు వరదబారిస్తోంది అంటూ వార్తను గమనించొచ్చు. మొత్తానికి సంక్షేమానికి కేంద్రం కోత విధిస్తుండటానికి సిద్ధమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు గరం గరం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ స్టేట్మెంట్ మనకి కనిపిస్తోంది. ఇక తల్లులు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు వీళ్ళెవరిని కనికరించినటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ సంక్షేమ పథకాలు వల్ల వాళ్ళు ఎంతో ఆనందంగా బతికే పరిస్థితి కనిపిస్తోంది. కానీ అది కూడా లేకుండా చేస్తూ ఈ సామాన్యుడి నడ్డి విరిచే పనిలో భాగంగా సామాన్యులను అధోగతి పాలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఉంటున్నాయి అని చెప్పేసి ధ్వజమెత్తడం జరిగింది. దాన్ని ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇక మోదీ గెలుస్తాడా అంటూ మరొక వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ నితీష్ ప్రమాణ స్వీకారం అనంతరం నితీష్, తేజస్వి యాదవ్ ఆలింగనం, ఈ చిత్రాన్ని కూడా మనం చూడొచ్చు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదు, ఈడీ సిబిఐ కేసులకు భయపడపోను, నితీష్ స్పష్టీకరణ. కమలం పార్టీపై పోరుకు విపక్షాలు కలిసి రావాలని పిలుపు, బీహార్ సీఎంగా ప్రమాణం, డిప్యూటీ సీఎంగా తేజస్వి. ఇక మనకి తెలిసిందే, బీహార్ సీఎంగా నితీష్ అండ్ డిప్యూటీ సీఎంగా తేజస్వి ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత బీహార్లో రాజకీయ పరిణామాలు మారటం, మహాగఠబంధన్ ద్వారా ఆయన మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం, ఇవన్నీ చాలా చూస్తుండగానే అతి వేగంగా జరిగిపోయినటువంటి పరిణామాలు. ఈ నేపథ్యంలో ఆయన స్టేట్మెంట్స్ ఇవి. అసలు 2024 లోక్సభలో ఎన్నికల్లో బీజేపీకి అయితే భంగపాటు తప్పదు అంటుంది. బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అన్ని రాష్ట్రాల్లోనూ పావులు కదుపుతూ బలాన్ని పుంజుకునే దిశగా వెళ్తున్న నేపథ్యంలో బీజేపీకి బీహార్లో చుక్కెదురైంది. సో దీనిలో భాగంగా నితీష్ చేసినటువంటి వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈడీఐ సిబిఐ కేసులు ఏవి పెట్టినా మేము భయపడే పరిస్థితే లేదు. కమలం పార్టీపై విపక్షాలు కలిసి రావాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. బీహార్ సీఎంగా ప్రమాణం అనంతరం ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవి. మరి చూడాలి, బీజేపీకి కొన్ని చోట్ల ఎదురవుతున్నటువంటి పరిస్థితిని, వాటిని అధిగమించడానికి ఇంకెన్ని ఎత్తుగడలు వేస్తుందో చూద్దాం. ఇక పోస్టులపై ప్రైవేట్ కత్తి అంటూ ఇంకొక వార్త. పలు విభాగాల అప్పగింతకు కేంద్ర సర్కార్ అడుగులు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తపాలా ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె. పాల్గొన్న లక్షల మంది పోస్టల్ పేమెంట్ బ్యాంకుల్లో బ్యాంకింగ్, బీమా విధులు విలీనానికి ఇప్పటికే కేంద్రం ప్రతిపాదనలు. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణం చేస్తున్న మోదీ సర్కార్ కన్ను ఇప్పుడు పోస్టల్ శాఖపై పడింది. దీన్ని కూడా కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై పోస్టల్ శాఖ ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా లక్షలాది సంఖ్యలో ఉద్యోగులు సమ్మె చేపట్టారు. కార్పొరేటీకరణ ప్లాన్ నుంచి వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. ఇది పోస్టల్పై కూడా ఈ ప్రైవేట్ కత్తి పడుతోంది. ఇప్పటికే చాలా చూస్తూనే ఉన్నాము, అన్నీ కూడా కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మరి కేంద్రం చేస్తున్న ఈ విధానాల మీద అన్ని చోట్ల కూడా వ్యతిరేకత వస్తోంది. మొన్న మోడీస్కమ్ల విషయంలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు పోస్టల్ మీద కూడా దృష్టి సారించింది. ఈ పోస్టులను కూడా ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఉగ్రగోదావరి ఉరకలెత్తే కృష్ణమ్మ, ఎగువ నుంచి ప్రాజెక్టులకు భారీగా వరద, జూరాల, శ్రీశైలం నుంచి దిగువకు విడుదల, నాగార్జునసాగర్ గేట్లు నేడే ఎత్తే అవకాశం, భద్రాచలం వద్ద పోటెత్తుతున్న గోదావరి. రాష్ట్రంలో 14 వరకు తేలికపాటి వర్షాలు. ఇక 14 వరకు కూడా ఈ వర్షాలు ఉన్నాయి అనేటువంటి వార్తను మనం గమనించవచ్చు. ఉగ్రగోదావరి ఉరకలెత్తే కృష్ణమ్మ ఇక్కడ నుంచి ప్రాజెక్టులకి భారీగా నీరు వస్తోంది. సో 14 వరకు కూడా ఈ వరద వర్షాల ప్రభావం అయితే తప్పదు. ఇక మరో దినపత్రిక ఆంధ్ర జ్యోతి కనుక చూసినట్లయితే, రేసుగుర్రాలు ఖరారు అంటూ మెయిన్ హెడ్లైన్ ఇచ్చింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్తులు మొదలు, మునుగోడు అభ్యర్థుల ఎంపిక తుది దశకు. కూసుకుంట్ల వైపే టీఆర్ఎస్ అధిష్టానం చూపు. ప్రభాకర్ రెడ్డి వద్దంటున్న స్థానిక ప్రజాప్రతినిధులు, అసంతృప్త నేతలకు మంత్రి జగదీష్ రెడ్డి బుజ్జగింపు. చల్లమల్ల కృష్ణారెడ్డిని దించేందుకు కాంగ్రెస్ ముగ్గు. రాజగోపాల్ రెడ్డిని ఆర్థికంగా ఎదుర్కోవాలంటే కృష్ణారెడ్డి సమర్థుడన్న అభిప్రాయంలో నాయకత్వం. సమన్వయ కమిటీలు అభిప్రాయ సేకరణ పేరిట ఆశాభావాలను అంగీకరింపజేసే ప్రయత్నాలు. ఇప్పటికే ఏర్పాట్లలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి. ఇక మునుగోడు ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా అభ్యర్థుల పేర్లను ఆయా పార్టీలు ప్రకటించకపోయినా అనధికారికంగా సంకేతాలు ఇచ్చాయి. అయితే ఇలా సంకేతాలు రావడంతోనే ఆశావహుల్లో అసంతృప్తి మొదలైంది. అటు అధికార టీఆర్ఎస్లో, ఇటు కాంగ్రెస్లోనూ అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి మరోసారి బరిలోకి దిగనున్నట్లు తెలిసింది. ఇక 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వనున్నట్లు ఆ పార్టీ అంతర్గతంగా కొందరు కీలక నేతలకు తెలిపింది. అయితే ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వద్దంటూ అధిష్టానానికి ముందుగానే లేఖ రాశారు.
అయినా ఆయన్నే అభ్యర్థిగా ఖరారు చేస్తున్నట్లు సంకేతాలు రావడంతో నేతల్లో అసంతృప్తి పెలుబిగింది. దీంతో నల్గొండ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి మునుగోడు నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఆ నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీ జెడ్పీటీసీ మార్కెట్ కమిటీ చైర్మన్లు తదితర నేతలతో మంత్రులు కార్పొరేటర్లలోని తన నివాసంలో కార్పొరేటర్ నివాసంలో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇది రేసుగురాలని ఖరారు చేశారు. ఇక మనకి బీజేపీకి తెలిసిందే రాజగోపాల్ రెడ్డి అన్నది. ఇక టీఆర్ఎస్ కాంగ్రెస్ లో మాత్రం అసంతృప్తి మొదలైంది. ఎందుకంటే వారు ఎంపిక చేసినటువంటి అభ్యర్థుల మీద ఆశావహులు అందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. అంటే ఇది మనకు అధికారిక ప్రకటన రాకపోయినా అప్పటికీ కూడా దాదాపు సంకేతాలు ఇచ్చేసాయి కూసుకుంట్లకే అని చెప్పేసి. ఈ నేపథ్యంలో అక్కడ వ్యతిరేకత కూడా వస్తోంది. అయితే ఈ అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించే పనిలో పడింది. ఇక అలాగే రాజగోపాల్ రెడ్డిని ఆర్థికంగా ఎదుర్కోవాలంటే కృష్ణారెడ్డి సమర్థుడైన అభిప్రాయంలో నాయకత్వం ఉండటం, సమన్వయ కమిటీలు అభిప్రాయ సేకరణ పేరుతో ఆశావహులను అంగీకరింపజేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. సో పార్టీలన్నీ కూడా ఈ విధంగా తలమునకలై ఉన్నాయి. చల్లమల్ల కృష్ణారెడ్డిని దించేందుకు కాంగ్రెస్ ఏమో మొగ్గు చూపుతోంది బరిలోకి దించేందుకు. సారీ, రాజగోపాల్ రెడ్డిని ఆర్థికంగా ఎదుర్కోవాలంటే చల్లమల్ల కృష్ణారెడ్డిని చూస్ చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇక కూసుకుంట్లను ఏమో టీఆర్ఎస్ చూస్ చేసుకుంటుంది. తర్వాత మనకి ఇది అధికారికంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ డిస్కషన్స్లో మాత్రము ఆశావహులందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక గోల్మాల్ కేరాఫ్ ఉపాధి హామీ నిబంధనలకు నీళ్లు చెరువులో పూడికలతో లాభం ఎంత చెప్పదు. వర్క్ ఆర్డర్ లేకుండానే పనులు, ఒకే పనిని ముక్కలుగా చేసి అనుమతులు, సీసీ రోడ్లు కాంట్రాక్టర్లకి ఇచ్చి చేయిస్తారు. 40% దాటుతున్న మెటీరియల్ ఖర్చు, 5 జిల్లాల్లోని 12 గ్రామాల్లో పరిస్థితి ఇది. 47 పనుల్లో ఏది సవ్యంగా లేదు, ఖర్చు పెట్టిందంతా రికవరీ పెట్టండి, అధికారులపై చర్యలు తీసుకోండి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశం. ఇరు ప్రభుత్వాల మధ్య మరో చిచ్చు. ఇక గోల్మాల్ కేరాఫ్ అంటూ ఈ వార్తను గమనిస్తే మళ్ళీ కేంద్రం రాష్ట్రాల మధ్య చిచ్చు మొదలైంది. ఉపాధి హామీ ఏదైతే ఉందో దీనికి నిబంధనలకు నీళ్లు వదిలేశారు, చెరువుల్లో పూడిక తీతతో లాభం ఎంతో చెప్పరు, అసలు వర్క్ ఆర్డర్ లేకుండానే ఈ పనులు చేసేస్తున్నారు అని చెప్పేసి, ఒకే పనిని ముక్కలు ముక్కలుగా చేసి ఈ అనుమతులు, సీసీ రోడ్లకు కాంట్రాక్టులు చేయిస్తారు అని చెప్పేసి ఈ దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విషయం మీద కూడా రాష్ట్రానికి కేంద్రానికి మధ్య వార్ మొదలైందని చెప్పొచ్చు. ఇక ఆపరేషన్ మునుగోడు షురు అంటూ ఈ వార్తా రంగంలోకి బీజేపీ నేతలు ఈటెల వివేక్, జితేందర్ రెడ్డి, తనదైన శైలిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యూహాలు, తన సన్నిహిత కాంగ్రెస్ నేతల కీలక బాధ్యతలు అప్పగింత, వారితో వాట్సాప్ గ్రూప్, సభ్యులతో ఈటెల భేటీ, 21న సభా చౌటుప్పల బదులు మునుగోడులో హాజరవనున్న షా. ఇక ఆపరేషన్ మునుగోడు స్టార్ట్ అయిపోయింది. రంగంలోకి బీజేపీ నేతలు దిగారు. ఈటెల వివేక్, జితేందర్ రెడ్డి తమదైన శైలిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యూహాలు రచించడంలో మునకలయ్యారు. ఇక తన సన్నిహిత కాంగ్రెస్ నేతలకు కూడా కీలక బాధ్యతలు అప్పగింతట. సో ఇది బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా సునీల్, ఇది మనం ఈ వార్తను ఇంతకు ముందే చూసాం. సీఎంగా నితీష్, డిప్యూటీగా తేజస్వి, ఈ వార్తను కూడా మనం గమనించాం. బీహార్లో కొలువు తీరినటువంటి కొత్త సర్కారు గురించి ఇక్కడ వార్త వేయడం జరిగింది. ఇక బీజేపీ ప్రధాని మోదీపై నితీష్ విసిర్లు. 2014 గతం, 2024 భవిష్యత్, దాని గురించి ఆలోచించాలి అంటూ సూచన. మోదీజీ మీరు చెప్పింది నిజమే అంటూ ఆర్జేడీ స్టేట్మెంట్స్. ఇక నా ప్రయాణం ఇంకా మిగిలే ఉంది అంటూ వార్త కనిపిస్తోంది. మీడియాతో ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగనున్నట్లు సంకేతం. ఉపరాష్ట్రపతిగా పదవీకాలం పూర్తి, రాష్ట్రపతి కావాలని ఎన్నడూ అనుకోలే, సంతృప్తితో వెళ్తున్నా అంటూ వెంకయ్య స్టేట్మెంట్. ఇక నా ప్రయాణం ఇంకా మిగిలే ఉంది అంటున్నారు. ఉపరాష్ట్రపతిగా ఆయన పదవి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా అంటే దీనిని బట్టి ఇంకా నా ప్రయాణం ఉంది అంటే ఇంకా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు అన్న సంకేతాలు ఇవ్వకరే ఇచ్చినట్లుగా మనకి తెలుస్తోంది. ఇంకా ఫర్దర్గా ఆయన ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు రాజకీయాల్లో అనేది చూడాలి. నేను రాష్ట్రపతిని అవ్వాలి అని ఎప్పుడూ అనుకోలేదు, ఇప్పటివరకు నేను చాలా సంతృప్తిగా ఉన్నాను అంటూ ఆయన యొక్క స్టేట్మెంట్ మనకు కనిపిస్తోంది. ఇక మాధవ్పై పరువు నష్టం దావా అంటూ క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, హైకోర్టులో కేసు వేయాలి అంటూ ఒక వార్త కనిపిస్తోంది. నగ్న వీడియో ప్రసారం చేశారంటూ అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని, దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ నిర్ణయించుకున్నారట. ఇక మాధవ్పై 10 కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక మాధవ్పై పరువు నష్టం దావాకి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక నిర్ణయం తీసుకున్నారట, అది ఒక వార్తగా కూడా ఇచ్చారు. ఇక శ్రీశైలం సాగర్ ఫుల్ అంటూ వార్తను గమనించవచ్చు. 3.60 లక్షల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో, శ్రీశైలంలో 10 గేట్ల ద్వారా నీటి విడుదల. నేడు తెరుచుకున్న సాగర్ క్రస్ట్ గేట్లు, జూరాల 38, తుంగభద్ర 33 గేట్ల ఎత్తివేత. భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక. కృష్ణా గోదావరి ప్రాజెక్టులకు భారీ వరద
సరదా 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం మళ్ళీ 13కి బంగాళాఖాతంలో అల్పపీడనం రానుంది సో 14 వరకు వర్షాలు అనేది మనం ఆల్్రెడీ చూసాము శ్రీశైలం సాగర్ మొత్తం ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి ఇక డివైడర్ను డికొట్టి కార్ పల్టి నలుగురు మృతి ముగ్గురికి గాయాలు అంటూ మరో వార్త ఇక వరవరరావుకు శాశ్వత బెయిల్ అంటూ అనారోగ్య కారణాల దృష్ట్యా సుప్రీం మంజూరు ముంబై వదిలి వెళ్ళవద్దని షరతు ఇక వరవరరావుకి శాశ్వత బెయిల్ అట అనారోగ్య కారణాల దృష్ట్యా సుప్రీం దీని మంజూరు చేసింది అయితే ముంబై మాత్రం వదిలి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇచ్చింది ఆదేశాలు ఇక చివరిగా సాక్షి దినపత్రిక కూడా ఏమిచ్చింది అంటే పల్లె బాట పడితేనే ధరణి దారికి అంటూ గ్రామాలకు వెళ్తేనే భూ సమస్యల పరిష్కారం అంటున్న నిపుణులు ప్రతి గ్రామం కనీసం 200 భూ సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షలకు పైగానే ఉండే అవకాశం రైతుల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఫలితం శూన్యం కలెక్టర్లు కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నా ధరణి పోర్టల్లో దిద్దుబాటుతోనే ఏ సరి ఉత్తర్వులు లేకపోతే చల్లదంటున్న భూ చట్టాల నిపుణులు ఆర్డినెన్స్ తేవాలి లేదా చట్ట సవరణ చేయాలని స్పష్టీకరణ అధికృత అధికార క్షేత్ర స్థాయికి వెళ్తేనే శాశ్వత పరిష్కారం సాధ్యమని వెల్లడి నేటి మంత్రివర్గ భేటీలో చర్చించాలని విజ్ఞప్తి ఇక పల్లె బాట పడితేనే ధరణికి దారి అంటున్నారు ఇక గ్రామాలకు వెళ్తేనే కానీ ఈ భూ సమస్యలు అయితే పరిష్కారం కావు అనేది అంశము ఇక దీని మీద ఈ రోజైతే చర్చ జరగాలి అనేది ఒక వార్త ఇక 49వ సీజేఐగా జస్టిస్ లలిత్ అన్న వార్తని కూడా అన్ని పత్రికలు కామన్ గా ఇచ్చాయి ఇక 8వసారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వార్త ఒకటి మనకి ఇక్కడ కనిపిస్తోంది ఇక అసమ్మతి లేఖాస్త్రం చలార్చే యత్నం కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దంటున్న మునుగోడు టీఆర్ఎస్ నేతలు ఆయనకిస్తే ఓటమి ఖాయమంటూ అధినేతకు లేక మంత్రి జగదీష్ రెడ్డితో భేటీ ఇదే అంశం స్పష్టీకరణ ఇక అసమ్మతి లేఖాస్త్రం చలార్చే యత్నం ఇక మునుగోడు విషయంలో మునుగోడు టీఆర్ఎస్ సిట్యువేషన్లో అనేక అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి దాని నేపథ్యంలోనే అసంతృప్తులందరూ లేఖ రాయడం కూసుకుంట్లకి వద్దు దీంతో పరాభవమే చూడాల్సి వస్తుంది అనేది ఆశావహుల యొక్క అసంతృప్తుల యొక్క అభిప్రాయం అన్నమాట అయితే వాళ్ళందరినీ కూడా శాంతింపజేసే ప్రయత్నాలు జగదీష్ రెడ్డి చేస్తున్నారు ఇక్కడ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఈ వార్తను కూడా మనం చూసాము వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు అభ్యర్థుల కరువు రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు ఇక రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్కి అభ్యర్థులు అనేది కనిపించరు అని చెప్పేసి కరువు ఏర్పడుతుంది అని చెప్పేసి ఇది బండి సంజయ్ యొక్క స్టేట్మెంట్ ఇక చివరిగా ఉగ్రకృష్ణ మహోగ్ర గోదావరి అంటే ఈ వార్తను చూడొచ్చు భారీ వర్షాలతో మళ్ళీ ఉగ్రరూపం దాల్చిన నదులు వరదొచ్చిన ఎలా బతికేది ఎలా భద్ర సృష్టించిన గోదావరి కుటుంబాలు ఇళ్ల మరమ్మతు చేయించలేక వదిలేసి వెళ్తున్న ప్రజలు 10,000 తక్షణ సాయానికి సాంకేతిక చిక్కులు ఇది మొత్తానికి ఈ వరదల వల్ల అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము మళ్ళీ భారీ వర్షాల సూచన మరోవైపు ఇక ఉగ్ర గోదావరి ఉరకలెత్తుతోంది ఈ వరదల పుణ్యమా అని చెప్పి భద్రాద్రి జిల్లాలో ఒక విధ్వంసమే సృష్టించిందని చెప్పొచ్చు ఈ వరదల వల్ల ఇళ్ళు కూడా మరమ్మతులు చేయించుకోలేనటువంటి పరిస్థితులు ఇప్పుడిప్పుడే నీరు తగ్గి మళ్ళీ జీవనం గడుపుదామా అనే లోపే ఉన్న అవన్నీ కూడా బాగు చేసుకొని జీవనాన్ని గడపడానికి సిద్ధమైన పరిస్థితిలో మళ్ళీ వరదలు వారిని కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి సో ఇక మరమ్మతులు కూడా చేయించుకోలేక వదిలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అన్ని దినపత్రికలు ఇచ్చినటువంటి వార్తలు ఇవి ఈరోజు దినపత్రికలను ఇచ్చినటువంటి తాజా వార్తలపై విశ్లేషణ కీప్ వాచింగ్ 99 టీవీ